108 నిర్వహణ బాధ్యతలు టెండర్ పద్ధతి ద్వారా చేజెక్కించుకున్న జీవీజీ కంపెనీ విదేశీ అంబులెన్సుల వలె సేవలు అందిస్తామని ప్రగల్బాలు పలికే 108 అనే సర్వీసులు మర్చిపోయేలా చేసి జీవీజీ కంపెనీ విఫలం చెందాయని 108 ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ అన్నారు. నాయుడుపేట ప్రభుత్వ ప్రాంగణంలో 108 రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ 108 నిర్వహణలో భారీ కుంభకోణం జరిగిందంటూ మాట్లాడడం సబబు కాదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం 108 ఉద్యోగులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగులు పాల్గొన్నారు. బల్లి కిరణ్ కుమార్, నేను 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి రోజు నిన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టాభి గారు మాట్లాడుతూ 108 వ్యవస్థలో 307 కోట్లు కుంభకోణం జరిగింది, 108ని చాలా చక్కగా విదేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే 108 అంబులెన్స్ సర్వీసులు నడుపుతా ఉన్నారో అటువంటి సర్వీసులు ఇప్పటి వరకు బీవీజీ కంపెనీ అందించింది అని చెప్పి అనేసి ప్రగల్భాలు పలకడం చాలా వరకు శోచనీయం. ఎందుకు అనకంటే బీవీజీ కంపెనీ 2017 డిసెంబర్ 12వ తారీఖున ఈ యొక్క వ్యవస్థని చేజిక్కించుకుంది. చేజిక్కించుకున్న తర్వాత టెండర్ పద్ధతిలో L1గా వాళ్ళు వచ్చారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఈ 108 సర్వీస్ని. 108 సర్వీసు వీళ్ళు ఏ రోజైతే తీసుకున్నారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వారి నిర్వహణ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. ఎందుకంటే ఈ బీవీజీ కంపెనీ వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకి తర్వాత మాత్రమే ఈ టెండర్ని అరబిందో కంపెనీ వారికి అప్పగించడం జరిగింది. దీన్ని తప్పుబడుతూ ఆయన నిన్న ప్రసార మాధ్యమాల ద్వారా ఆయన మాట్లాడినటువంటి తీరును చూస్తూ ఉంటే ఇది ప్రజలు ముమ్మాటికి తప్పుదారి పట్టించినటువంటి విధానమే. కాబట్టి దయచేసి ఇంకెప్పటికీ కూడా కుల మతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా నడుస్తున్నటువంటి ఏ వ్యవస్థ అయినా ఉందంటే ఇది